మునిగోడు ఉప ఎన్నికలలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్ రావు వెంటనే మంత్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చేగుంట మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టిబొమ్మను ఊరేగింపు నిర్వహించి మెదక్ చేగుంట చౌరస్తా వద్ద దగ్ధం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్ రావు వెంటనే మంత్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. చేగుంట మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టిబొమ్మను ఊరేగింపు నిర్వహించి మెదక్ చేగుంట చౌరస్తా వద్ద దగ్ధం చేశారు. ఎంపీపీ మాసల శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజిరెడ్డి, స్థానిక సర్పంచ్ మంచిగట్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు యాదగిరిలు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి చేయని ఎమ్మెల్యే రఘునందన్ రావు మునుగోడులో ప్రచారం చేయడం ఏంటని, అదేవిధంగా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. వెంటనే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టని రఘునందన్ రావుకు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం తప్పదని, రఘునందన్ రావు మంత్రులకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే మున్ముందు ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంచిగట్ల శ్రీనివాస్, ఎంపీపీ మాసల శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ డిసిఎంఎస్ డైరెక్టర్ సన్రుగుస్వామి, రాజిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు యాదగిరి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమ సత్యనారాయణ, సుభాష్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు ఎండి అలీ, రైతు సమన్వయ సమితి డైరెక్టర్ యాదగిరి, రహీం, రమేష్, నదీం, జనరల్ సింగ్, లక్ష్మణ్, అమాలీ సంఘం అధ్యక్షులు సోమ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు, మా మంత్రులైనటువంటి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని వాళ్ళపై అసభ్యకరమైన మాటలు మాట్లాడము తగిన పద్ధతి కాదు. నేను దుబ్బాకలో నువ్వు ఏదో చదువుకున్నావు, ఒక అడ్వకేట్ అని చెప్పేసి నేను దుబ్బాక ప్రజలు బుద్ధి మెజార్టీతోటి మేమందరం కన్నుమూసుకొని ఉండడం వల్ల నువ్వు ఏదో చేస్తావు, ఏదో ఉరగబెడతావు అని చెప్పేసి నేను తక్కువ మెజార్టీతో అయినా గెలిపిస్తే నువ్వు దుబ్బాక ప్రజలకు ఉరగబెట్టింది కూడా ఏమీ లేదు. ఏడగాని నువ్వు మళ్ళీ కూడా దగ్గరకు వస్తున్నాయి, ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, నేను ఓడగొట్టే రోజు వస్తుంది, నేను బొందబెట్టే రోజు వస్తుంది, నువ్వు ఇవాళ ఇక్కడ చేయను అని పోయి మునుగోడులో ఏమో చేస్తానని చెప్పేసి కళ్ళబొల్ల మాటలు చెప్తే, మొన్న మునుగోడులో ఒక గ్రామంలో నేను నిలదీసిరు, మూడెట్లెటువాయే, బండిటువాయే, ఏదెటువైందని చెప్పేసి నువ్వు దుబ్బాకలను చేయనివి, ఇక్కడ మాకేం చేస్తావు, నువ్వు ఇక్కడ దెంగే అని చెప్పేసి అక్కడ మునుగోడు గ్రామ ప్రజలు కూడా నేను అసభ్యకరంగా మాటలతో మాట్లాడారు. అయినా నీకు సిక్కు శరము ఇలాంటిది కూడా లేదు. ఆనాడు రామలింగారెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండే, ఇలా కంటికి కనబడుతున్నాయి. చేయకుండా మండలంలోని మరి నిన్నటి రోజు ఎమ్మెల్యే రఘునందన్ మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, మరి కేటీఆర్ పైన, మరి హరీష్ రావు పైన హరీష్ రావుతో నీ మామ తెచ్చిందా, నీ అయ్య తెచ్చిందా అనే వల్గర్గా మాట్లాడుతూ, మరి ఈ యొక్క ఎమ్మెల్యేకు సిగ్గు శరం లజ్జ లేదని సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్లలో నువ్వు దుబ్బాకలో ఏం చెప్పినావు తెలుసుకో బిడ్డ, నువ్వు రెండేళ్ళు అయింది గెలిచి నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, నువ్వు ఏ మండలానికి ఏ గ్రామానికి ఒక తట్టేడు మట్టి తెచ్చిన రోజులు లేవని సభాముఖంగా నీకు తెలియజేస్తున్నా, ప్రశ్నిస్తున్నా. నువ్వు ప్రశ్నించే గొంతు అంటున్నావు, నువ్వు ఈడ డ్రామాలు చేసినావు, ఈడ డ్రామాలు చేసి దుబ్బాక ప్రజలను ముంచి మోసం చేసి రెండింటిలు ఇస్తా, బండిస్తా, ఆ నిరుద్యోగులకు వృత్తిస్తా, మరి పింఛన్లు 3000 ఇస్తా అని కళ్ళబొల్లి మాటలు చెప్పి, నీ బిడ్డ డాక్టర్ అని చెప్పి నీ బిడ్డ చెప్పిన మాటలు కూడా ఉన్నాయి, రికార్డు ఉంది, అది కూడా వైరల్ అవుతుంది. ఈరోజు నీ బిడ్డ ఏం చెప్పింది బై ఎలక్షన్లో, నేను మా నాన్న, నేను డాక్టరు, నా భార్య డాక్టర్, నేను డాక్టర్, నా భర్త డాక్టరు, మా నాన్నని గెలిపియండి, ఇక్కడ హాస్పిటల్ పెడతాం, ప్రజలందరికీ ఉచిత సేవ చేస్తాం, ఎడబెట్టుకున్నామమ్మా నువ్వు డాక్టర్ అయ్యి. చేగుంట గ్రామంలో మన గాంధీ బొమ్మ వద్ద మన ఎమ్మెల్యే రఘునందన్ రావు బొమ్మ, మన మకరపేట నుంచి గాంధీ బొమ్మ వరకు మన చేగుంట మండలంలోని ఎంపీపీ, జెడ్పీటీసీ మరియు కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు సొసైటీ చైర్మన్లు అందరం కలిసి మూ కుటుంబంగా ఇక్కడ గాంధీ బొమ్మ వరకు విచ్చేసి ఇక్కడ రఘునందన్ రావు బొమ్మను ఇక్కడ కాల్ చేసినాము, దానం చేసినాము. ఎందుకనగా మన కేటీఆర్ మరియు హరీష్ రావును ఘోరంగా తిట్టినాడు, ఆయనకు ఆ హక్కు ఆ బాధ్యత లేదు. ఎందుకంటే ఆయన గెలిచినప్పటి నుంచి కనీసం మన ఈ కాన్స్టిట్యూంట్కి ఒక దోషుడు మట్టి కూడా వేయలేదు, ఆయన ఏ డెవలప్మెంట్ కూడా వేయలేదు. ఎన్నికల వాయిదాలలో నేను కేంద్రం నుంచి వరదలాగా పండు తీసుకొచ్చి ఎద్దులు ఇస్తాను, మంచికి ట్రాక్టర్ ఇస్తానని చెప్పి మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి గెలిచినాడు. కానీ ఇప్పటి వరకు కూడా
ఏ రకమా కూడా ఎక్కడ కూడా ఏ విధమా కూడా ఎవరికి హెల్ప్ చేయలేదు.